అందరికీ నమస్తే అండి. నేను మీ హీరో కృష్ణ సాయిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ రిపబ్లిక్ డే గ్రీటింగ్స్, హ్యాపీ రిపబ్లిక్ డే ఆల్ ఆఫ్ యూ. ముఖ్యంగా మన మీడియా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. మీ అందరి సమక్షంలోనే ఎందుకు ఈ సుందరాంగుడు ట్రైలర్ లాంచ్ చేశానంటే, ఈ కోవిడ్ టైంలో నేను టెక్నీషియన్స్ని, విఐపీ గెస్ట్ని, డైరెక్టర్ని అందరినీ పిలిచి, ఒకరిని పిలిస్తే నలుగురు వస్తారు ఒకరి తరఫున. ఇంతమంది గ్యాదర్ అవుతే కోవిడ్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. మీడియా కంటే మించింది లేదు. మీడియా లేకపోతే ప్రపంచమే చీకటి. కాబట్టి మీడియా సమస్యలను చేయాలనుకున్నా చేశాను మీ అందరి సపోర్ట్తో. ఎంఎస్కే పరమేశ్వరి ఫిల్మ్స్ బ్యానర్లో చంద్రగౌడు నాతో పాటు నిర్మాతగా ఈ సినిమా మేము చేసామండి. 2 ఇయర్స్ కష్టపడి ఈ సినిమా ప్రొడ్యూస్ చేసాం. మా సినిమాలో టోటల్ 7 సాంగ్స్ ఉన్నాయి. 6 రెగ్యులర్ సాంగ్స్, 1 డీజే సాంగ్. 3 ఫైట్స్ ఉన్నాయి మా సినిమాలో. ఫుల్ లెంగ్త్ లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఈ సినిమా. మీరు అందరూ మా సినిమాని సపోర్ట్ చేయండి. ఈ సినిమా బయటకు వస్తే మరిన్ని సినిమాలు నేను చేస్తాను. 10 మందికి ఎంతోమంది టెక్నీషియన్స్ పని లేకుండా ఉన్నారు. ఇండస్ట్రీలో సినిమాలు తక్కువ వస్తున్నాయి. అందరికీ పని కల్పించాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ సినిమా చేయడానికి వచ్చాను ఇక్కడ ప్రొడ్యూస్ చేయడానికి. అట్ ద సేమ్ టైం నేను హీరోగా ఫస్ట్ టైం చేశాను. 2 ఇయర్స్ ఎంత కష్టపడి ఎంత స్ట్రగుల్ పడి ఈ సినిమా చేస్తుంటామో మీరు మాకంటే ఎక్కువగా మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు. మాకు ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంది, కృష్ణ సాయి చారిటబుల్ ట్రస్ట్ అని నా పేరు మీద. ఆ ట్రస్ట్ తరఫున అందరికీ హెల్ప్ చేస్తున్నాం. మా సినిమాదారు వచ్చిన ఏ డబ్బు అయినా సరే ఆ ట్రస్ట్లో డిపాజిట్ చేసుకొని ఆ ట్రస్ట్ ద్వారా 10 మందికి సాయం చేద్దామని మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. జై శ్రీనివాస్ సింగర్ మీకు తెలిసే ఉంటారు, ఆయన ఈ మధ్య చనిపోయారు. అది చాలా దురదృష్టకరమైన సంఘటన. వాళ్ళ ఫ్యామిలీని కూడా ఈ మధ్య విజిట్ చేయడం జరిగింది. వాళ్ళకు మాకు తోచే సహాయం మేము చేసాం. ఇలా అందరూ ముందుకు రావాలి, ఇలా ఎన్నో మంచి పనులు చేయడానికి నాకు అవకాశం కల్పించండి. ఇప్పుడు ముఖ్యంగా పాయింట్ ఏంటంటే, సుందరాంగుడు రిలీజ్ అనేది ఒక సముద్రం ఇదినట్టుంది మాకు. అసలు సెన్సార్ అయిపోయింది, సెన్సార్ అయిపోయి కూడా 4 మంత్స్ అయింది. యూఎస్ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ వాళ్ళు. సినిమా చాలా బాగుంది, థియేటర్స్ దొరుకుతున్నాయి, కానీ మేము రిలీజ్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ సపోర్ట్. మీరందరూ దీని మీద బాగా ఆలోచించండి. మా సినిమానే కాదు, చాలా సినిమాలు ఇలా పోస్ట్ పడుతున్నాయి. సెన్సార్ కాకుండా ల్యాబుల్లో మూలుగుతున్నాయి, సెన్సార్ అయి కూడా ఇంకా ల్యాబుల్లోనే ఉంటున్నాయి వందలాది సినిమాలు. వీటి వెనక ఏం ప్రాబ్లం ఉంది? అసలు ఎందుకు సినిమాలు రిలీజ్ కావట్లేదు? వాళ్ళ డబ్బులంతా కూడా స్ట్రక్ అయినట్టే కదా, ఎంతోమందికి వర్క్ లేకుండా ఉండిపోయినట్టే కదా. సినిమా ప్రతి సినిమా బయటకు వస్తే థియేటర్లు కలకలాడతాయి, ఇండస్ట్రీ కలకలాడుతుంది, అందరు టెక్నీషియన్స్కి పని దొరుకుతుంది. ఇది కొంచెం మీరు బాగా ఆలోచించండి. మీడియా అనుకుంటే ఏమైనా చేయొచ్చు. మీరు అండ్ వీ కెన్ డూ వండర్స్ కంపేర్డ్ టు అదర్స్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మా సినిమా బాగుందని మేము చెప్తున్నాం. మీరు కూడా బాగుందని చెప్తారు రేపొద్దున రిలీజ్ అయితే. నా గురించి నేను చెప్పుకోవడం కాదు, ఈ సినిమా రిలీజ్కి మీరు సపోర్ట్ చేయండి మా కోసం. రిలీజ్కి ఉన్న ఇబ్బందులు ఏంటంటే, ఇప్పుడు క్యూబ్ ఒక థియేటర్కి క్యూబ్ కావాలంటే 12,500 సంథింగ్. అట్లీస్ట్ మనం 100 థియేటర్స్ సినిమా రిలీజ్ చేయాలంటే 35 to 40 lakh rupees కావాలి. ఆల్రెడీ 1 crore rupees సినిమా కోసం పెట్టేస్తాం. దీన్ని ఎవరు వినిపించుకోవట్లేదు. మేము ఎంతోమందికి చెప్పాను, ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్స్ నేను అప్రోచ్ అయినా, ఎంతోమందిని అప్రోచ్ అయినా, అందరూ ఒకరు కథ చెప్తారు. డబ్బులు లేవా, మీరు డబ్బులు కట్టండి మొత్తం, మేము డబ్బులు ఇవ్వము, తర్వాత ఇస్తాము, రిలీజ్ అయ్యాక లాభాలు వస్తే ఇస్తాము, లేకుంటే లేదు. ఇలా ఎన్నో చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఇంకా కొత్తగా వచ్చిన నిర్మాతలు కూడా ముందుకు రాలేరు. ఎందుకు ఇంకా కృష్ణ సాయికి సినిమా తీశాడు, ఎన్ని సినిమానే రిలీజ్ కావాలి, మనం ఎందుకు చేయాలనుకుంటున్నారు అందరూ. కాబట్టి రిలీజ్కి మీరు కాన్సన్ట్రేట్ చేయండి. నా సినిమా అనే కాదు, అన్ని సినిమాలు ఎందుకు ఇలా మూలిగిపోతున్నాయి? సంవత్సరాలు పడి ఒక రోజులో కాదు, 100 సినిమాలు ఉన్నాయి ప్రతి ల్యాబొరేటరీలో, ప్రతి ఫిల్మ్ ల్యాబొరేటరీలో. ఎవరైనా సరే దాదాలు ముందుకు వచ్చి నా సినిమా రిలీజ్ చేస్తే నాకు డబ్బు అవసరం లేదు. ఆ డబ్బు ఏదో మా ట్రస్ట్కి డొనేట్ చేయని అకౌంట్ నెంబర్ చెప్తాం. ఆ ట్రస్ట్ ద్వారా ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ కావచ్చు, కెమెరామెన్ కావచ్చు, సీనియర్ జర్నలిస్ట్ కావచ్చు, ఎవరికైనా ఎప్పుడు ఏది అవసరం ఉన్నా డెఫినెట్గా నేను ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తాను. చీరలు ఇచ్చి, దుప్పట్లు ఇచ్చి, ఫోటోలు దిగే అవసరం నాకు లేదు. ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తాం వాళ్ళకి ఎవరికైతే అవసరం ఉంటే. కాబట్టి నేను ఈ డబ్బు నా సొంతం కోసం కాదు, నేను తినడానికి కాదు, డెఫినెట్గా నేను హెల్ప్ చేస్తాను అందరికీ. దీని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి ప్లీజ్. మీరు అనుకుంటే చేస్తారు. మీడియా ఇస్ ఆల్వేస్ పవర్ఫుల్. పర్పస్ 2 కారణాలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టామనేది మెయిన్. మన మీడియా ఫ్రెండ్స్ మధ్యలో అందరి సమస్యలు ట్రైలర్ లాంచ్ చేయాలని, అది నా డ్రీమ్, అది అయిపోయింది. ఇంకా సినిమా గురించి కొంత చెప్పాలని, మా సినిమాలో అన్ని మ్యూజికల్ సాంగ్స్ అండి. చాలా కష్టపడి తీసాము సినిమాని. ఇందాక కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నాకు ఇది ఫస్ట్ టైం, ఇండస్ట్రీనే కొత్త, కానీ ఎంతో ఊహించుకొని నేను వచ్చాను. అలా షూటింగ్ అయ్యే వరకు ఒకలా చెప్తారు మనతో సినిమా తీసేవాళ్ళు, షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కనపడరు. రిలీజ్కి ఎవరు పట్టించుకోరు, ఎవరు పని వాళ్ళది, వాళ్ళ డబ్బు వాళ్ళు తీసుకున్నామో వెళ్ళిపోయాం అంతే, దట్స్ ఆల్. కానీ సినిమా అనేది చాలా బాగుంది. ఇది ఫుల్
హెల్తీ హెల్తీ కామెడీ ఉంది మా సినిమాలో, ఎలాంటి వల్గారిటీ లేదు. రెండు మూడు ఎక్స్పోజింగ్ సీన్స్ ఉంటే కూడా దాన్ని కొంచెం చేసాం, అడ్జస్ట్మెంట్ చేసాం సెన్సార్ వాళ్ళు చెప్తే. బట్ సినిమా చాలా బాగుంది. ఈ సినిమా వల్ల వచ్చిన ప్రతి రూపాయి నేను మంచి కోసమే ఖర్చు పెడతాను. వేరే నేనేదో బంగ్లాలు కొనుక్కొని కార్లు కొనుక్కోవాలని లేదు, నాకు ఉన్నంతలు అన్ని బాగానే ఉన్నాను, నేను సాటిస్ఫైగా ఉన్నాను, నో ప్రాబ్లం. ఇంకా రిలీజ్ అనేది ఎందుకు ఇంత ఇబ్బంది అవుతుంది, ఇది ఈ రోజున్న సమస్య కాదు, మా సుందరాంగుడికి ఉన్న సినిమా కాదు సమస్య కాదు, ఫస్ట్ నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉంది. థియేటర్స్ దొరకవనే కాదు, దొరుకుతాయి అంటారు, కానీ వాళ్ళేమో అడ్వాన్స్లు అడుగుతారు, అడ్వాన్స్ పేమెంట్ కట్టండి థియేటర్స్కి అంటారు. మళ్ళీ ఇంకా క్యూబ్స్కి అమౌంట్ కట్టమని అంటారు. అన్నీ కట్టి మనం ఇస్తే సినిమా మాకు ఇన్ని ఖర్చులైనా ఇంత లాస్ అయింది, ఇంకా మీకు ఏం రాదని చెప్తున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ అలాగే ఉన్నారు, థియేటర్స్ అలాగే ఉన్నారు, కానీ నా డ్రీమ్ సినిమా ఎలాగైనా థియేటర్లో వెళ్ళాలి. ఓటీటీలో అమ్మేస్తే ప్రాబ్లం కాదు, కానీ థియేటర్స్కి వెళ్ళాలి. థియేటర్కి వెళ్తేనే 10 మంది సినిమా చూస్తారు, 10 మంది థియేటర్లో ఉండే స్టాఫ్ బతుకుతారు, థియేటర్స్ కూడా బాగా రన్ అవుతాయి. అది కూడా నా మంచి ఒపీనియన్. నన్ను నేను స్క్రీన్ని చూసుకోవాలని ఆశ లేదు, మనం టీవీలో కూడా చూసుకోవచ్చు నన్ను నేను. అందుకోసమని నాకు డ్యూ టు ల్యాక్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఫండ్స్ వీఆర్ బ్యాక్, అందువల్ల వెనక పడిపోయినాం. ఇది ఒకరి ప్రాబ్లమే కదండి, అందరి ప్రాబ్లమే ఇది. నేను ఎవరిని పేరు పెట్టి నేను నిందించను, ఎవరిని నేను బ్లేమ్ చేయను. ఎవరైనా సరే కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్ సినిమా రిలీజ్కి కూడా సపరేట్ అమౌంట్ ఇంత అని పక్కన పెట్టుకొని మిగతా షూటింగ్ కోసమే కాదు, ప్రొడక్షన్ తర్వాత జరిగే అమౌంట్ ఏంటి, పబ్లిసిటీ, క్యూబ్స్, థియేటర్స్ రెంట్, ఈ డబ్బులన్నీ రెడీగా పెట్టుకొని సినిమా చేయండి అని చెప్తున్నా కొత్తగా ఎవరైనా వచ్చే వాళ్ళకి నేను. థ్యాంక్ యూ ఆల్.